హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఈరోజు మనం స్వీట్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ముందుగా బౌల్ తీసుకుని 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ మిల్క్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుని బ్రెడ్కున్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. పౌడర్ చేసుకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఈ ఎగ్ పీసెస్ని అటు ఇటు డిప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ పై వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు, మనకి ఇంట్లో బ్రెడ్స్ ఉంటే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు కూడా బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకు వేయించుకుంటే లోపలిది బాగా మగ్గి పైకి ఈ కలర్ వస్తుందండి, లేకపోతే కొంచెం ఎక్కువ వేగిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుని ఇలా ప్రతి పీసు కూడా ఇలా డిప్ చేసుకుంటా మనం వేసుకుందాం. బైట్ ఫుడ్ కావాలన్నప్పుడల్లా మనం ఇలా ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లలు బాగా లైక్ చేస్తారండి. చూసారు కదండి, ఈ విధంగా వేసుకుని ప్రతిదీ కూడా అటు ఇటు బాగా వేయించుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు మనం తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఎగ్స్ట్రా పార్ట్ తీసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, అది ఈ మిగిలిన మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని దీన్ని హల్వా కింద ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అప్పుడు మనకి బ్రెడ్ ఏది కూడా వేస్ట్ అవ్వదు. చాలా బాగుంటుందండి, స్మెల్ అయితే రాదు ఎగ్ స్మెల్. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా వేయించుకుంటా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి దగ్గర పడాలి. బ్రెడ్ హల్వాలానే ఉంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, బ్రెడ్ పీసెస్ కింద తినొచ్చు, అలాగే హల్వా కింద కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.